మన హార్ట్ హార్ట్లో ప్లేస్ అనేది చాలా స్పేస్ తక్కువ ఉంటుంది. హార్ట్లో 4 చంబర్స్ అయితే ఉంటాయి, కానీ దాంట్లో ఉన్న స్పేస్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఆ దాంట్లో మనకి యూజ్లెస్ వాళ్ళని, అంటే అసలు వాళ్ళకి ఎలిజిబిలిటీయే లేని వాళ్ళని, బక్వాస్ గాళ్ళని, అంటే ఫాల్తు గాళ్ళని పెట్టుకుని, అంటే ఫాల్తుగా క్రియేట్ ఉన్న వాళ్ళని మనం మన ప్లేస్లో హార్ట్ ఇచ్చేసి వాళ్ళని ఒక పొజిషన్లో కూర్చోబెట్టి, అదంతా కన్నా మనం అట్లాంటి దాన్ని మెమరీస్ని గుర్తుపెట్టుకోవడం కన్నా ఎవరిని గుర్తుపెట్టుకోకుండా మనకు మనలాగా ఉండగలిగితే చాలా బెటర్. అట్లాంటి ఈడియాటిక్ పర్సన్స్ని మన హార్ట్లో ప్లేస్ ఇచ్చేసి వాళ్ళు అట్లా చేసిండ్రు, వీళ్ళు ఇట్లా చేసిండ్రు అని స్ట్రెస్ అయ్యేదానికన్నా అసలు ఎవరికి ఏం లేకుండా, అంటే నువ్వు బెస్ట్ మెమరీస్ని లైఫ్లో ఉన్నాయంటే నువ్వు ఖచ్చితంగా గుర్తుపెట్టుకో. సో వీళ్ళ వల్ల మనం ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాం, అండ్ వీళ్ళు ఈ పొజిషన్లో మనకి హెల్ప్ చేసిండ్రు, వీళ్ళ వల్ల మనం లైఫ్లో కొంచెం మంచి బెటర్మెంట్లో ఉన్నాం, అండ్ మనం ఎవరన్నా పర్సన్ మనకి హెల్ప్ చేసిండ్రు, ఈ పర్సన్ ఈ టైంలో మనకి హెల్ప్ చేసిండ్రు అని చెప్పి నువ్వు గుర్తుపెట్టుకో. అండ్ మీ డాడ్, మీ మమ్మీ, ఎవరన్నా ఒక్కళ్ళని ఒకళ్ళని ఆరిద్దరిని, అంటే ఆ స్పేస్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి, ఫాల్తుగాళ్ళందరినీ నీ హార్ట్లో ప్లేస్ ఇచ్చేసి నీ ఫ్యామిలీ మెంబర్స్ని నువ్వు నెగ్లెక్ట్ చేసేసుకుని, అంటే నిజంగా నీ ఫ్యామిలీ మెంబర్స్ నీకు సపోర్ట్ ఉన్నప్పుడు వాళ్ళని నెగ్లెక్ట్ చేసుకుని, ఫాల్తుగాళ్ళని రోడ్ల మీద పోయేటోళ్ళందరినీ నీ హార్ట్లో ప్లేస్ ఇచ్చేసుకుని ఉంటే ఎందుకు? దానివల్ల నువ్వే స్ట్రెస్ అండ్ యాంగ్జైటీకి పోతూ ఉంటావు. దానికన్నా ఎవ్వరూ లేకుండా సెల్ఫ్ లవ్ చేసుకుంటూ నువ్వు కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ గోల్స్, అప్పుడు